ఇటుగా హప్సిగూడ చౌరస్తాలో జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాలపై అధికారులు తీసుకున్న చర్యలకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. పవన్, హప్సిగూడ అంటేనే ఉన్నత విద్యా సంస్థలకి కేరాఫ్ అడ్రస్, కానీ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకంటే చూసుకోవచ్చు, గత రీసెంట్ గా 15 జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని మరొక ముందే మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. నిన్న 6వ తరగతి చదువుతున్నటువంటి బాలిక రోడ్డు ప్రమాదంలో గురి కావడం, మృత్యువాత పడడం అనేది తీవ్రంగా కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17వ తేదీన కూడా చూసుకోవచ్చు, చాలా అంటే అమ్మాయి, 10వ తరగతి చదువుతున్న అమ్మాయి యథావిధిగా స్కూల్కు వెళ్తున్న తరుణంలోనే ఉదయము అతివేగంతో రావడంతో ఓవర్ లోడ్ స్పీడ్లో లారీ ఢీకొట్టడంతో కూడా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ముందు ఆర్టీసీ బస్సు ఉండడంతో ఆటో కూడా పూర్తిగా ఆర్టీసీ బస్సు లోపలికి కూడా చొచ్చుకుపోయింది. అప్పుడు ఆ అమ్మాయి బాడీని కూడా తీయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ సంఘటన నిజంగా కలవర పెట్టిందని చెప్పుకోవచ్చు, ఆ తల్లిదండ్రులకు తీరని లోటని చెప్పుకోవచ్చు. ఆ ఘటన మరొక ముందే మళ్ళీ నిన్న హబ్జిగూడలో ఇండియన్ పెట్రోల్ ముందే ఫ్లైఓవర్ దగ్గర అంటే ఓవర్ స్పీడ్లో ఆ లారీ ఆ స్కూటీని ఢీకొట్టడంతో ఆ తల్లి, కొడుకు, కూతురు ముగ్గురు కూడా స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలోనే ఆ ఇద్దరు అంటే తల్లి, కొడుకు ఇద్దరు లెఫ్ట్ సైడ్లో పడ్డారు. వెంటనే ఆ కూతురు మాత్రం ఎగిరి కింద పడడంతో లారీకి ముందు ఢీకొట్టింది, వెనక టైర్ ఏదైతే ఉందో అది తొక్కడం జరిగింది. సో దీంతో తీవ్ర గాయాల పాలయ్యింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది, కానీ చికిత్స పొందుతూనే మరణించడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎంత శోకసంద్రంగా మారిందంటే అది మాటల్లో చెప్పలేనిది. ఇలా రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి, అంటే హబ్సిగూడలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే రోజు ఇదిగా ఉదయం నుంచి రాత్రి వరకు ఒక చిన్నారి ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ఇంటిని బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా భయాందోళనలు ఒక గురి చేస్తున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా చాలా వరకు కూడా ఒకప్పుడు చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదాలంటే నైట్ టైంలో డ్రంకన్ డ్రైవ్లు జరిగేవి, అతివేగం ప్రమాదకరం అని కూడా ఇలా జరిగేవి, అలాగే తెల్లవారుజామున ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం పట్ట పగలే ఓవర్ స్పీడ్తో అతివేగం కారణంతోనే ఇలా కొందరు బలవుతున్నారని చెప్పుకోవచ్చు, కొందరు గాయాల పాలయ్యి బ్రతికిపోతున్నారు, కొందరేమో అకస్మాత్తుగా మరణించడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు తరచూనే జరుగుతూనే ఉన్నాయి, అయినా కూడా అధికారులు స్పందించట్లేదని స్థానికులు చెప్తున్నారు. అయితే హబ్జిగూడలో మెట్రో స్టేషన్ దగ్గర కావచ్చు, చౌరస్తాలో కావచ్చు, అటు పెట్రోల్ బంకు ఆవరణలో కావచ్చు, అటు కూడా తరచూ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయని అధికారులు ఎలాగైనా సరే చర్యలు తీసుకోనని చెప్తూ కూడా పలువార్లు కూడా చెప్పడం జరిగిందని కొంతమంది స్థానికులు మన ముందు చెప్తున్నారు. అయితే మొత్తానికైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, చాలా వరకు కూడా ఈ రోడ్డు ప్రమాదాలను అధిగమించాలని చెప్పేసి ఇటు ట్రాఫిక్ సిబ్బంది అధికారులు కూడా ఒకవైపు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అదనపు మెంబర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏవైతే చాలామంది కూడా ఓవర్ స్పీడ్ చేయొద్దు అని చెప్పేసి ఎన్నో నిబంధనలు వచ్చినా కూడా చాలా వరకు కూడా అతివేగం అనేది జరుగుతూనే ఉంది. కొందరేమో ఆపోజిట్ రోడ్లో కూడా ప్రయాణిస్తూనే ఉంటారు, ఆపోజిట్లో ప్రయాణించడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సో ఓవర్ స్పీడ్ చేసే వ్యక్తి బాగానే ఉంటాడు, కానీ దానివల్ల బలయ్యే వాళ్ళు మాత్రం వేరే వాళ్ళు ఉంటారు. సో ఆ బలయ్యే వాళ్ళు మాత్రం ఎంత అంటే ఒకరు కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ బాధ, ఆ శోకం అనేది కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది. సో ఈ బాధ మొత్తం ఒక వ్యక్తి అతివేగంగా ప్రయాణించకుండా ఎవరైతే పనుల నిమిత్తం బయటకు వస్తారో, ఇతరత్ర పనుల నిమిత్తం బయటకు వస్తారో, నిదానమే ప్రధానమని, నిదానంగా వెళ్తే ఎవరికి కూడా ఏ ఆపద ఉండదని చెప్పేసి కూడా మనం ఈ తరుణం అయితే మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే నిన్న జరిగినటువంటి సంఘటనకి సంబంధించి సీసీ కెమెరా కూడా రావడం జరిగింది. ఆ విజువల్ చూస్తే కూడా మనకు అసలు కలవర పెట్టే విధంగా ఉంది. ఆ చిన్నారి పైన లారీ వెళ్ళిపోవడం అనేది నిజంగా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అటు పక్క చాలామంది కూడా పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్నటువంటి కొంతమంది షాప్స్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, చాలా వరకు కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి, కానీ కొంతమంది చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యాయి, బయటపడ్డారు, కానీ ఇద్దరు మాత్రం మరణించడం జరిగింది. నిజంగా అది కలిచివేసిన సంగతే, కానీ ఇక్కడ ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా నిబంధనలు పాటించేలా చేస్తే కొంతమేర ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి మాట.
రైట్, థ్యాంక్ యూ లహరి.